ముగ్గురు కామ్రేడ్స్ ప్రాణత్యాగం చేసి 19 సంవత్సరాలు నిండింది. కానీ ఆనాటి ఉద్యమం ఫలితంగా సాధించినటువంటి విజయాన్ని చాలామంది, సార్ కేసీఆర్ వస్తే ఉద్యమాల నుండి వచ్చాడు కాబట్టి కొంత ప్రజలకి మేలు చేస్తాడని భ్రమలు ఉన్నాయి, కానీ ఆ భ్రమల్ని పటాపంచలు చేశాడు కేసీఆర్. వచ్చిన తర్వాత దళితులకి గిరిజనులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, కానీ 3 ఎకరాల ఇవ్వలేదు. ఇవ్వకపోగా మనం జలగలంచలో మహిళల్ని చీరలేపదీసి చెట్లకు గట్టి కొట్టినటువంటి సంఘటనలను మనం చూసాం. సారసాలలో ఏం జరిగిందో చూసాం. ఇట్లా అనేక చోట్ల హరితహారం పేరుతోటి గిరిజనులు పోడు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని, వేలాది ఎకరాలని ధ్వంసం చేయడాన్ని మనం చూసాం. అంతేకాదు, ఇవాళకి ఇవాళ చూస్తే దాదాపు ఏదో నేను కళ్ళజోళ్ళు ఇస్తున్నానని చేశాడు, లేకపోతే కెట్టులు ఇస్తున్నానని చెప్పాడు, ఏదో కొద్దిగా చేసి ఇవాళ అరచేతిలో చెప్పి మోచేతి దాకా నాకిచ్చినట్టుగా ఇవాళ జ్వర పీడితులు వేలాది వందలాది మంది ఇవాళ క్యూలు కట్టి గంటల తరబడి క్యూలో కట్టిన వాళ్ళని చూసినటువంటి నాదుడు లేడు. ఇవాళ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎలాంటి శానిటరీ ముందు జాగ్రత్త చర్యలు, వర్షాకాలం వస్తుందంటేనే జాగ్రత్తలు తీసుకోవాలి, దోమ పెరుగుతుందనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి, కానీ అలాంటివి ఏమి చేయకపోవడం వల్ల ఇవాళ గాంధీ ఆసుపత్రి కానీ, ఉస్మానియా కానీ, లేదా ఫీవర్ హాస్పిటల్ కానీ ఇవాళ జనంతో కిక్కిటలాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది చూసినా, రైతుల పరిధి చూసినా, విద్యార్థుల పరిధి చూసినా, కార్మికుల పరిధి చూసినా, ఎవరికి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇవాళ ఎవరు పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు మేలు చేయరు, ఇవాళ వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు తప్ప ప్రజలకు మేలు చేయరనేటటువంటి స్పష్టం విద్యుత్ ఉద్యమం దాన్ని రుజువు చేసింది. విద్యుత్ ఉద్యమం చంద్రబాబు నాయుడిని తిప్పికొట్టింది. అందుకని ఉద్యమం ద్వారా తప్ప మరొక దగ్గర దారి లేదు, ఏది సాధించుకోవాలన్నా ఉద్యమాలు తప్ప దగ్గర దారి లేదనేటటువంటిది మరోసారి రుజువు చేస్తూ ప్రజలు కేసీఆర్ అనుసరించేటటువంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ ముందుకు రావాలని, ఇవాళ ప్రజా సమస్యల మీద ముందుకు రావాలని, సాధించుకోవాలని కోరుతూ విరమించుకుంటున్నాను.